ప్రపంచంలో నా శత్రువు ఎక్కడున్నా సరే బ్రతకనీయను అనేటువంటి కాన్సెప్ట్ ఇజ్రాయెల్ మొట్టమొదటి నేర్పింది. ప్రపంచానికి ఆ పద్ధతిని నేర్పింది ఇజ్రాయెల్. ఆ బాటలోనే ఆ తర్వాత సిఐఏ చేసింది, కేజీబీ చేసింది. తర్వాత వీళ్ళిద్దరు ఫెయిల్ అయినా మొసాద్ మాత్రం సక్సెస్ అవుతుంది. కానీ మొసాద్కి మొట్టమొదటి ఫెయిల్యూర్ మొన్ననే కనిపించింది. ఈ మధ్యనే మనం ఒకవైపున రా పర్ఫెక్ట్గా స్టెప్స్ వేస్తుంటే మొసాద్ ఫెయిల్ అయిందన్న ఆందోళన, అక్కడ రాజకీయ అస్థిరత్వాలు. అయితే తాజాగా జరుగుతున్న లెక్కల్లో మొన్న జరిగిన అక్టోబర్ 7న నిరాయుధులైనటువంటి వేలాది మంది ఇజ్రాయలీని చంపినటువంటి నరమేధం చేసిన ఎలైట్ హమాస్ ఫోర్స్కి చెందినటువంటి నాయకుడు అలీ ఖదీరి లేపేశారు. ఎవరు లేపారో కూడా తెలియదు, వాడిని చంపేశారు. ఆ తర్వాత టాప్ ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇరాన్ నుంచినే ఎప్పటికప్పుడు ఈ సమాచారాలన్నీ అందించింది, హమాస్ పోవడానికి తగిన ఏర్పాట్లు చేసింది. దాంట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొహమ్మద్ అకీ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, తీవ్ర గాయాలతో ఐసీయూలో ఉన్నాడు. అంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లేపేయాలన్నది స్కెచ్ చేసి లేపేస్తుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఎవరికి వాడు కంగారు పడుతున్నారు.